ఇదిగో ఆయన జన్మని నాకు ఈ నేల మీద ఇచ్చాడు, ఈ నేల మీద ఆయన సంచారం చేశాడన్న భావన గుర్తుకొస్తే లోపల ఉన్నటువంటి శక్తి మేల్కొని మన వాళ్ళు కొండలని శక్తి అంటారు. కొండ పోతగా ఆయన అనుగ్రహం లోపల ప్రవహిస్తూ ఆనందానుభూతి కలుగుతుంది, గుండె నిండిపోతుంది రామనామంతో. నేను నాది అన్న అహం ఉంటే మనకు అర్థం కాదు. నేను నాదను వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జనులంతా స్మరణ చేయున్న మమురా, సాధు సజ్జనులంతా స్మరణ చేయున్న మమురా. నేను నాదను వరకు కానలేమో ఆ రాముని, రాజమౌళి చూసినంత రామనామమే అంత రామనామమే. 1947 మహాత్మా గాంధీ గారు ఒక చోట భారతీయుని ఉద్దీపింపచేస్తూ రామనామాన్ని మరింత మరింత చెయ్యండి, మన శరీరమునకు మన మనస్సుకు మన జీవితానికి బలం కలుగుతుంది, హృదయారోగ్యం కలుగుతుంది అని గాంధీ గారు చెబుతుంటే, గాంధీ గారిని చంపడానికి బాంబు బ్లాస్టింగ్ జరిగిందట, బాంబు ప్రయోగం జరిగింది. గాంధీ గారికి ఏం కాలేదు. ఆ వ్యక్తి దొరికిపోయి ఎవరైతే గాంధీ గారిని చంపాలని బాంబును ఉపయోగించడం జరిగిందో ఆ వ్యక్తి దొరికిపోయారు. దొరికిపోతే గాంధీ గారు అన్నారు, సోదరుణ్ణి ఏమీ అనకండి, ఆయన్ని కొట్టకండి, తిట్టకండి, కారాగార గృహంలో బంధించకండి, ఆయన్ని విడిచిపెట్టేయండి, ఏం చేస్తామైన మనస్సుకి అలా అనిపించింది, మనస్సులో ఆ విధంగా ప్రకోపం కలిగింది, ఆ వికారం కలిగింది, ఆయన ఏమీ అనకండి అని గాంధీ గారు విడిచిపెట్టేమని చెప్పారు. తరువాత ఒక వారం దినాలుగా గాంధీ గారికి అనేక ఉత్తరాలు వస్తున్నాయి, మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా మీరు ఏమీ అనకుండా విడిచిపెట్టేమన్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు అంటే, గాంధీ గారు అన్నారు, ఈ గొప్పతనము నాది కాదు, నా గుండెలో ఉన్న రామచంద్ర ప్రభువుది అన్నాడు ఆయన. ఆయన స్మరణ చేయటం వలన నాకు శత్రువు అనిపించలేదు, నాకు శత్రువు అనిపించలేదు, ఈ ప్రశంసలు ఏవైనా ఉన్నాయో నన్ను ప్రశంసించే కంటే రామచంద్ర ప్రభు యొక్క నామస్మరణ చెయ్యండి అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. మునిజన గణములకు మోక్షం ఇచ్చున్న మమురాం, యోగుల హృదయాలను ఏలుచున్న మమురాం, మునిజన గణములకు మోక్షం ఇచ్చున్న మమురాం, యోగుల హృదయాలను ఏలుచున్న మమురాం. రామ నామమే అంత రామ నామమే రాజమౌళి చూచి
నాద